राष्ट्र भविष्य कोसम मन अंदर बासमे आय इंत कनी एरग रीति रिकार्ड बदल चेयन रीति पादयात्र मोदल पेटम जी एक्ना प्रजल ब्रह्मरथम पड़ता चूँगी एंडनक वाननक प्रति रोजू रोजुक 18 किलोमीटर पादयात्र चेस्तू प्रजल कष्ट नष्टालु तेलुसुकुंटू मल्ली वीरंदरू आशीर्वदिंची तेलुगुदेशं पार्टी की ओटेस्ते मल्ली प्रजल समस्यलनु परिष्करिंचडानिकी मी अंदरी कोसम पादयात्र कोनसागिंचडं जरुगुता उंदी। पादयात्र संदर्भंगा मीरंदरू नारा लोकेश बाबू गारिनि आशीर्वदिंचवलसिंदिगा कोरुकुंटू अंते काकुंडा చూడండి గతంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయి ఎన్నో అష్ట కష్టాల్లో ఉన్నప్పుడు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మీకందరికీ తెలుసు ఆ రోజు మన పాణ్యం నియోజకవర్గాన్నే తీసుకుంటే ఆసియాలోనే అతి పెద్ద సోలార్ పవర్ పార్క్ మన ఓర్వకల్లు మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎయిర్‌పోర్ట్ విమానాశ్రయం మన కర్నూలుకి ఈ రోజు విమానాలు తిరుగుతా ఉన్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే తెలుగుదేశం ప్రభుత్వమే దీనికి కారణమని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. కేవలం 18 నెలల్లోనే వర్క్ కంప్లీట్ చేసి విమానాలు దిరిగించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అంతేకాకుండా ఉక్కు పరిశ్రమ అయితేనేమి డిఆర్డిఓ అయితేనేమి ఎన్నెన్నో పరిశ్రమలు తీసుకొచ్చి ఎంతో మంది చదువుకున్న యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అంతేకాకుండా మన కర్నూలులో కూడా మనకు 16 వార్డులు వస్తాయి. ఈ కార్పొరేషన్లో కూడా డ్రైన్స్ అయితేనే కాల్వలు అయితేనేమి అలాగే తాగునీటికి అయితేనేమి పార్కుల డెవలప్మెంట్కి అయితేనేమి కరెంట్ అలాగే సెంట్రల్ లైటింగ్ అయితేనేమి పార్కులు అయితేనేమి ప్రతి ఒక్కటి 600 కోట్లతో పనులు చేయించిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది. చూడండి ఆయన రాష్ట్రం విడిపోయి బస్సులో పాలన చేసి రోజుకు 18 గంటలు పనిచేశారంటే ఆ నాయకునికి ఉన్న విజన్ ఏంటో మీరు ఒక్కసారి ఆలోచించండి అని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. వచ్చారు ఇప్పుడు వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఒక్కసారి అనే అవకాశం ఇచ్చి ఆ రోజు ముద్దులు పెట్టాడు. ఈ రోజు మన అందరిని గుద్దులు గుద్దుతా ఉన్నాడు, అన్ని రేట్లు పెంచుతా ఉన్నాడు, కరెంటు బిల్లులు మొత్తం బాదుడే బాదుడు మనకంగా. ఆ రోజు సుదీర్ఘంగా దీర్ఘదీసి చెప్పా, ఈ రోజు తను అన్ని బాదుకుంటూ పోతా ఉన్నాడు. ఈ రోజు ఆయన మనకి ఇంటి పన్నులు, చెత్త పన్నులు, కరెంటు బిల్లులు, గ్యాస్, వంట నూనెలు చెప్పుకుంటూ పోతే ఒక లిస్ట్ ఉంది, అన్నీ పెంచుకుంటా పోతా ఉన్నాడు. అభివృద్ధి ఏమైనా ఉందయ్యా అంటే ఎక్కడ ఒక పిరికెడ్ సిమెంట్ వేసి వాళ్ళు కట్టడాలు కట్టిన దాఖలాలు లేవు, అన్నీ గత ప్రభుత్వంలో జరిగినవే. మళ్ళీ వాళ్ళు ఒకటి చేస్తా ఉన్నారు, మనం కట్టిన వాటికి రంగులు మారుస్తా ఉన్నారు అంతే. వాళ్ళ ప్రభుత్వము రంగుల ప్రభుత్వం. అంతేకాకుండా ఆయనకు పడగొట్టడం, కూలదోయడం తప్పనిస్తే ఆయనకు అభివృద్ధి సంక్షేమము చేత కాదు. ఈరోజు ఒకటే తెలియజేస్తా ఉన్నా మీకందరికీ, ఇప్పుడు ఎలక్షన్లు వస్తా ఉన్నాయి, ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈయనని ఎప్పుడు గద్దె దించుదామా అని కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా మీరందరూ గతంలో మనకు ప్రాజెక్టులు నీటిపారుదల శాఖ దానికి కూడా ఎన్నో నిధులు కేటాయించినాడు. ఈ రోజు మనకు గోర్గల్ రిజర్వాయర్ 8 టీఎంసీలు మనం నీళ్లు నింపుకుంటున్నా ఉన్నామంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే. మనకి ఎంత మనకు ఈ రోజు 3 పంటలు పండుతా ఉన్నాయి దాని నుంచి పాణ్య మండలానికి అయితే. కాబట్టి ఇవన్నీ గత ప్రభుత్వంలో జరిగినట్వే, వీళ్ళు వచ్చి చేసింది ఏమీ లేదు, అన్ని పెంచుకుంటా పోతా ఉన్నారు. అంతేకాకుండా ఆ రోజు అన్నాడు మద్యపాన నిషేధం చేస్తాని, ఈ రోజు మద్యం ఏరులై పాడుతా ఉంది. అన్ని ఆయన ఏది చెప్పినా మోసపు మాటలు, అబద్ధం మాటలు. అందుకే మీకు అందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నా, తప్పకుండా రేపు రాబోయే కాలంలో మనమందరం తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలి.
తెచ్చుకొని ప్రతి ఒక్క కార్యకర్త సైనికులుగా పనిచేయాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. చూడండి, నేను లోకేష్ బాబు గారికి ఒకటి విన్నపం చేస్తా ఉన్నా. మాకు కర్నూల్లో 16 వార్డులు మా నియోజకవర్గానికి వస్తాయన్నా. ఈ 16 వార్డులకు రోజు మంచినీటి సౌకర్యం లేదు, డే బై డే నీళ్ళు వస్తాయి. మేము కూడా మాకు అంటే కర్నూలు కంటే మాకే మావన్నీ అవుట్స్కర్ట్స్ లో ఉన్నాయి మా 16 వార్డులు. ఈ 16 వార్డులకి సంబంధించి అన్ని ట్యాక్సెస్ మొత్తం కార్పొరేషన్కి వచ్చిన ఆదాయం అంతా మా వార్డుల నుంచే వస్తుంది. కానీ మాకు మాత్రం మేము పాకిస్తాన్లో ఉన్నట్లు మాకేమో 2 రోజులకోసారి 3 రోజులకోసారి నీళ్ళు వదులుతారు. కర్నూలు వాళ్ళకైతే రోజు మంచినీ సౌకర్యం ఉంది. కాబట్టి మళ్ళీ తప్పకుండా మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, వచ్చిన వెంటనే మీరు ప్రతిరోజు నీళ్ళు ఇచ్చే రకంగా ఒక బృహత్తరమైన ప్రణాళికను తయారు చేసి మాకు కర్నూలుకి 16 వార్డులకు రోజు నీళ్ళిచ్చే కార్యక్రమం చేపట్టాల్సిందిగా మిమ్మల్ని సభాముఖంగా కోరుకుంటా ఉన్నా. అంతేకాకుండా ఇంకొకటి నాయన, మనకి ముఖ్యంగా ఓర్వకల్లి ఇండస్ట్రియల్ హబ్ అయింది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎన్నో పరిశ్రమలు మనకు వచ్చేవి, ఇప్పుడు మన రాష్ట్రానికి వచ్చేవి. ఇప్పుడు ఉన్న పరిశ్రమలు కూడా పారిపోతా ఉన్నాయి. మనకు ఓర్వకల్లికి ఎక్కువ పరిశ్రమలు తీసుకొని వచ్చి చదువుకున్న యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా. అంతేకాకుండా మనకి గడివేముల మండలంలో వెలగమాన్ డ్యామ్ ఉంది. అది గతంలో 2008లో దాని ఫౌండేషన్ వేశారు. అది అయిన తర్వాత జిందాల్ ఫ్యాక్టరీ వచ్చింది. కాబట్టి అట్లే కమిషన్ల కోసం ఇప్పుడున్న నాయకులు కమిషన్ల కోసం దాన్ని అట్లే నిలబెట్టడం జరిగింది. మీరు వచ్చిన తర్వాత తప్పకుండా వెలగమాన్ డ్యామ్ ను ఏర్పాటు చేసినట్లయితే అలగనూరు రిజర్వాయర్ నుంచి ఒక కెనాల్ ను తీసుకొని పోతే తప్పకుండా అక్కడ 7 మండలాలు సస్యశ్యామలం అవుతాయి. ఇది కూడా మీరు తప్పకుండా చేయాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ముఖ్యంగా మా నియోజకవర్గంలో సెంటు పొలం ఉన్నా గానీ కబ్జాకు గురైతా ఉంది. భూ బకాసరలు మనం పావనం నియోజకవర్గంలో ఉన్నారు. వాళ్ళకు దాచుకోవడం దోచుకోవడం అక్రమంగా బెదిరించడం అరెస్ట్ కేసులు పెట్టడం ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. కానీ ఎన్ని ఇబ్బందులైనా కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కోస్తే పచ్చరక్తం వచ్చే రకంగా పనిచేస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళకందరికీ శిరస్సు నుంచి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, ఎన్ని మరణాలు చావడానికి సిద్ధమైనా కానీ మేము తెలుగుదేశం పార్టీని వదిలి పోము అనే రకంగా పనిచేస్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా వచ్చేది మన తెలుగుదేశం ప్రభుత్వమే. మీరు వచ్చిన తర్వాత మా వారికి అందరికీ న్యాయం చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.